తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు జగన్ ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడారు. 30వ తేదీ మధ్యాహ్నం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని చెప్పారు. కాబట్టి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్ చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. జగన్ ఆహ్వానించారు సరే, చంద్రబాబు నాయుడు హాజరవుతారా అన్నదే ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా చంద్రబాబు ఫోన్లో కూడా జగన్తో మాట్లాడలేదు. ఎంత పెద్ద కార్యక్రమమైనా చివరి నిమిషంలోనే జగన్కు ఆహ్వానం అందేది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కావచ్చు, పట్టిసీమ శంకుస్థాపన కావచ్చు, తాత్కాలిక సచివాలయం నిర్మాణాలు కూడా కావచ్చు. నిజానికి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేత ముందుంటారు, తర్వాతే మంత్రులు వస్తారు. కానీ చంద్రబాబు ఏనాడు జగన్ విషయంలో ప్రోటోకాల్ పాటించింది లేదు. మరి ఇప్పుడు జగన్ మాత్రం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. దాంతో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి.